మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీజేపీ మార్పు యాత్ర కార్యక్రమంలో భాగంగా భారీ మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభకు బీజేపీ నాయకులు శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ బీజేపీ అభ్యర్థి అందుగుల శ్రీనివాస్తో ప్రతిజ్ఞ చేయించారు. మనందరికీ తెలుసు, తెలంగాణలో చెన్నూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కాశీలో గంగకుండే ప్రత్యేకత, మళ్ళీ చెన్నూరులో ఉత్తర వాహినిగా ఇక్కడ మనకు గోదావరి ప్రవహిస్తుంది, గోదారమ్మ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే గోదావరి నది ఉన్నా ఆ నది నీళ్ళని నేరుగా మనం వాడుకోలేని పరిస్థితి, బోరింగ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, ఎవరైనా నదిలో నీళ్లుంటే బోరింగ్లు కొట్టుకుంటారా ఎవరన్నా? ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ఏం చేయాలనే ఆలోచన లేదు. ఎక్కడో ప్రగతి భవన్ లో కూర్చుంటే చెన్నూరుకి ప్రగతి ఎలా వస్తుంది? చెన్నూరులో అడ్డా పెట్టుకుంటే చెన్నూరు అభివృద్ధి అవుతుంది. పోనీ చెన్నూరులో మనిషికైనా సీట్లు ఇచ్చారా వాళ్ళంటే, చెన్నూరులో మనిషికి సీట్ ఇవ్వలేదు, పక్కూరు నుంచి అడ్డు తెచ్చుకుని అరువు తెచ్చుకుని సీట్లు ఇచ్చుకున్నారు ఇద్దరు కూడా. కాబట్టి మీరందరూ చెన్నూరు మనిషికి ఓటేస్తారా, పక్కూరు మనుషులకు ఓటేస్తారా? చెప్పటాకు చెప్పండి ఒకసారి. చెన్నూరు సమస్య చెన్నూరు మనిషికి తెలుస్తుందా, పక్కూరు వారికి తెలుస్తుందా? చెప్పండి. చెన్నూరు మనిషి శ్రీనివాస్, శ్రీనివాస్ గేలు పొందిన తర్వాత ఆయన ఇంటి పేరేంటి? ఆంధ్రుల శ్రీనివాస్, ఇంకా ఆయన ఉండదు, చెన్నూరు శ్రీనివాస్ గా మారుస్తాం అతను. ఇక్కడ గోదారమ్మలో స్నానం చేయాలి, అలాగే శివాలయం వెళ్ళాలనుకునేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా మారుస్తాం. ఒక పుణ్యక్షేత్రం వేస్తే అక్కడ మహమ్మదీయులు, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు అందరూ బాగుపడతారు, ఒక్కళ్ళు కాదు. ఆటోలు తోలుకునే వాళ్ళు బాగుపడతారు, రిక్షాలు నడుపుకునే వాళ్ళు బాగుపడతారు, పూలమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, పాలమ్ముకునేవాడు, పళ్ళమ్ముకునేవాడు బాగుపడతారు. ఒక్క దేవాలయం బాగుపడితే ఆ ఊర్లో వేల మందికి జీవితాన్ని ప్రసాదిస్తుంది దేవాలయం. శ్రీనివాస్ ద్వారా ఇక్కడ చేయిస్తాం, శ్రీనివాసుని మొక్కు పిండి మరి చేయిస్తాను, అందులో అనుమానాలు. చెన్నూరిని మళ్ళీ చెన్నపట్నంలాగా మార్చేలాగా, శ్రీనివాస్ ఐదేళ్ళు నిద్రపోకుండా పనిచేసేలాగా మేమందరం పూర్తిగా నిలబడతాం. ఈ పరిస్థితి ఏమిటని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా మొన్న? నాకేం పోయింది, మీరు నన్ను ఓడిస్తే నాకు ఏం నష్టం లేదు, హాయిగా నా ఇంటికి వెళ్ళి పండుకుంటా అన్నారు ఆయన. అసలు ఆ మాట ఎవరైనా అంటారా? అది ఎవరైనా మాట అంటారా? ఒకవేళ నన్ను మీరు ఓడిస్తే మీ పక్షాన నిలబడి నేను ప్రతిపక్షంలో ఉండి వాళ్ళందరి మీద యుద్ధం చేస్తా, లేదు నన్ను గెలిపిస్తే ప్రతిపక్షాలన్నింటినీ తరిమి తరిమి కొడుతూ మీ అందరికీ న్యాయం చేస్తా. ఇది నాయకుడు చెప్పాలి. అంతేగా నన్ను ఓడిస్తే హాయిగా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటానంటే ఇంతకంటే ఏమైనా ఆ నాయకత్వాన్ని ఏం చెప్పాలి మనం? అదే మీరు నన్ను అడగండి, వ్యక్తిగత అహంకారము అహంకారము మమకారము మమకారము కుటుంబం పట్ల కుటుంబం పట్ల వ్యామోహము వ్యామోహము రాగద్వేషాలు రాగద్వేషాలు పక్కకు పెట్టి పక్కకు పెట్టి ఒక్క పైసా ఒక్క పైసా తినకుండా తినకుండా ఒక్కకుండా ఒక్కకుండా అబద్ధాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పకుండా ప్రజల యొక్క సొమ్ముకి ప్రజల యొక్క సొమ్ముకి కాపలాదారుగా ఉంటానని కాపలాదారుగా ఉంటానని కాజేసిన వాళ్ళందరి కాజేసిన వాళ్ళందరి
పని పడతానని ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఐదు మండలాలకు సంబంధించిన అభివృద్ధిని చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. నేను శ్రీనివాస్గా ఈ వేదికపై చేసిన ప్రతిజ్ఞను మనస కర్మణ ప్రజలందరి సాక్షిగా దేవుడి పాదాల దగ్గర స్వామీజీ చేతిలో చెయ్యి వేసి నా కుటుంబం మీద ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను నీతిగా నిజాయితీగా ఐదు సంవత్సరాలు నేను ప్రజలతోటి జీవిస్తాను.